యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్పై శుభాస్కర నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12 ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీ సంస్థలు దక్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఇండియన్2 ఇంట్రో గ్లిమ్స్ ట్రైలర్తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ రేంజ్కు చేరుకున్నాయి. భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 7 హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరగనుంది. జూలై 7 సాయంత్రం 6 గంటల నుంచి ఎన్ కన్వెన్షన్లో భారతీయుడు 2 వేడుక జరగనుంది. 28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ తరుణంలో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగ్యనగరంలో భారీ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు సహా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించగా ఏ శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్గా టి ముత్తురాజుగా వర్క్ చేశారు. బి జయమోహన్, కబిలన్ వైరమత్తు, లక్ష్మి శరవణ కుమార్లతో కలిసి డైరెక్ట్ శంకర్ స్క్రీన్ ప్లే అందించారు. లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్తో భారీ 2 క్రియేటివ్ బ్రిలియన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల్లో గొప్ప ఆలోచన రేకెత్తించేలా సినిమాలు చేస్తూ తన అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత శుభాస్కరన్ జూలై 12 ఇండియన్2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ ద్వారా భారతీయుడు 2 పాటలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.